படத்து கோர்லி மார். వాంటెడ్ కెమెరాకు దొరకని ఈ ఫోటోలోని వ్యక్తి విశ్వవిఖ్యాత డాన్ పద్మశ్రీ బడాబాయిజాన్ని పట్టించిన వారికి 49,99,999 రూపాయలు ప్రైజ్ మనీ ప్రకటించడమైంది. ప్రాణాలతో లేకపోయినా అదే ప్రైజ్ మనీ ఇవ్వబడుతుంది. లేనిచో ఒక్కో చేయి మీద 5 లక్షలు, ఒక్కో కాల్ మీద 5 లక్షలు, కిడ్నీ మీద 10 లక్షలు, కళ్ళ మీద 5 లక్షలు, లివర్ మీద 5 లక్షలు, చెవి ముక్కుల మీద 5 లక్షలు వెరసి రూపాయి తక్కువ 50 లక్షలతో పాటు ఆటో ఛార్జీలు ఇవ్వబడును. సంప్రదించాల్సిన చిరునామా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. ఆటో ఛార్జీలట, ఆటో ఛార్జీలు. అన్నా, సిటీ అంతా క్లోజ్ చేశారు. బేగంపేట ఎయిర్పోర్ట్ సీజ్ చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇంకా సీల్ ఓపెన్ చేయలేదు. అన్ని రైల్వే స్టేషన్స్ను అలర్ట్ చేశారు. అంతేకాదు, బస్సులు, బెంజ్ కార్లు, లాన్సర్లు, హోండా సిటీలు, అంబాసిడర్ కార్లు, ఆఖరికి ఫియట్ కార్ను కూడా చెక్ చేస్తున్నారు. అవునా? అవును. ఇంతకీ ఎలా వెళ్తావు? ఆటోలో, 7-సీటర్ ఆటోలో. ఆటోలోనా? నేను వస్తాను, నేను వస్తాను, నేను వస్తాను. 7-సీటర్ ఆటోలో 10 మంది ఎలా పడతారు? May 18 ఎవరికీ అనుమానం రాకుండా మామూలు పబ్లిక్తో కలిసిపోయి నేనొక్కడనే వెళ్తాను. మొత్తం పోలీస్ ఫోర్స్ అంతా కార్లను చెక్ చేస్తూ ఉంటుంది. 7-సీటర్ గురించి ఎవరూ పట్టించుకోరు. అప్పుడు నేను క్వైట్గా ఆటోలో దుర్గం చెరువుకు వెళ్తాను. దుర్గం చెరువ? అదే, సీక్రెట్లే. అక్కడి నుంచి బోటెక్కి సైలెంట్గా శ్రీలంక వెళ్ళిపోతాను. ఇదంతా నమ్మలేనట్టుగా ఉంది. అందుకే సక్సెస్ అవుతుంది. నువ్వే స్టన్ అయితే ఆ ఆటోవాడి షాక్ ఇమాజిన్ చేయి. ఆ బోటు వాడి పరిస్థితి ఆలోచించు. ఏంటయ్యా నువ్వు చేస్తుంది? పోస్టర్ అంటిస్తున్నాను సార్. అదే పోస్టర్లు ఎక్కడంటే చాలా అడుగుతున్నాను. జనాలు ఎక్కువ ఉన్న చోటండి. అంటే బయట కదా అంటించాల్సింది. బయట గోడల మీద అంటించొద్దని మున్సిపాలిటీ వాళ్ళు స్ట్రిక్ట్ గా రూల్ పెట్టారు సార్. అంటే వాడు రూల్ పెడితే నీ స్టాండ్ లోపలికి వచ్చేసి ఎవరిని అడగకుండా అంటించేస్తావా? పోనీ అడిగాను అనుకోండి, ఎక్కడ అంటించు అంటారు సార్? నా మొహానికి అంటించవాయా? పట్టండి. నా మొహానికి ఏదో అంటించారా? అమృతం, ఒరే అమృతం, ఏమైందిరా? ఎక్కడున్నావు? ఏమైందిరా? నాకేం అర్థం కావట్లేదు. ఎక్కడున్నారా? మాట్లాడలేంట్రా? రే అంజీ, అమృతం నీ ఎదురే ఉన్నా నేను. నువ్వేంట్రా మాస్క్ వేసుకున్నా? ఎంత తీసినా రావట్లేదురా. అయితే దాని కళ్ళు తెరు. బారర్ చెప్పండి సార్. ఏం తెమ్మంటారు? మిరపకాయ బజ్జి. రే, నీ మొహం మీద వాంటెడ్ కాలం ఉందిరా. ఏది చదువు? వాంటెడ్ కెమెరాకు దొరకని ఈ ఫోటోలోని ప్రముఖ వ్యక్తి విశ్వవిఖ్యాత డాన్ పద్మశ్రీ బడాబాయి జాన్ ని పట్టించిన వారికి 49,99,999 రూపాయల 90 పైసలు ప్రైజ్ మనీగా ఇవ్వబడును. ఒకవేళ ప్రాణంతో లేకపోయినా అదే ప్రైజ్ మనీ ఇవ్వబడును. కానిపక్షంలో ఒక్కొక్క చేతికి 5 లక్షలు, ఒక్కొక్క కాలికి 5 లక్షలు, లివర్కి కిడ్నీలకి 10-10 లక్షలు, కళ్ళకి 10 లక్షలు, ముక్కుకి చెవికి 5-5 లక్షలు ఇవ్వబడును. ఏ పార్ట్ తెచ్చినా పై పారితోషికం ఆటో ఛార్జీలతో సహా ఇవ్వబడును. నీ ఫేస్ మీద మాస్కు, నా ఫేస్ మీద యాడ్ చూస్తుంటే నాకేదో అనిపిస్తోందిరా. నా మాస్క్ నీ యాడ్కి లింక్ ఏమిట్రా?
ఏదో ఉందిరా, నాకు సరిగ్గా తట్టట్లేదు. ఏముంటుందిలేరా? ఏ ఉంది. అతనికి ఏం కావాలో చూడు, నేను ఫ్రెష్ అయ్యి ఇప్పుడే వస్తా. బాగా ఫ్రెష్ అవు. కమింగ్ సార్. ఎస్ సార్, వాట్ మోర్ కెన్ ఐ డూ ఫర్ యూ? మా దగ్గర ఇంకా ఎగ్ బజ్జీ, పావు బజ్జీ, మిరపకాయ బజ్జీ, అరటికాయ బజ్జీ, ఆలు బజ్జీ. టాయిలెట్ ఎక్కడ? సర్వం. ఏంటి సార్? వాడు ఈయన తీసుకెళ్ళు. ఎక్కడికి? పప్పు రుబ్బించడానికా? కాదు, సంచి తొలపడానికి. టాయిలెట్ కంటే తీసుకెళ్ళు. సోప్ ఎక్కడా? వెళ్ళండి. హలో. నేను చార్మినార్ని. ఊదు. బడాబేజాన్ మే 18న 7 సీటర్ ఆటోలో సీక్రెట్ లేక్కి మార్వేషన్లో వెళ్తున్నాడు. ఎలా? గ్రే హెడ్ పెట్టుకొని. ఓకే, ఉంటాను. థ్యాంక్ యూ సార్. ఒరే అమృతం, ఇందాక నీ మాస్క్కి నా యాడ్కి ఏదో లింక్ ఉందన్నానే, అదేంటో తెలిసిపోయింది. ఇంకే చెప్పకుండా వదిలిపెట్టవా? చెప్పు. ఇక్కడ కాదు, లోపల చెప్తాను. పద. ముందు ఊడపెక్కును, ఫ్రెష్ అయ్యి లోపల పో. సరే. అమ్మోయ్, ఆ మాయదార్ మాస్క్ పీకేసరికి మొహంలో ప్రాణం మోకాళ్ళలోకి వచ్చింది. ఇందాక నా మొహాన్ చదివిన ప్రకటన నీ గుర్తుందా? బాగా గుర్తుంది. దానికి టాయిలెట్కి లింక్ ఉంది తెలుసా? ఇదిగో, నువ్వు లింకు లేకుండా మాట్లాడమంటే లేచిపోతాను చెప్తున్నాను. అబ్బా, నేను చెప్పేది పూర్తిగా వినరా. అడ్డుకోలేక మాట్లాడకుండా అర్థమయ్యేలా చెప్పు. ఇప్పుడు నీకు బిల్లు పే చేసి వెళ్ళాడే కస్టమరు ఇన్ఫార్మరు. అయితే ఏమిటి? వాట్? ఇన్ఫార్మరా? నక్సలైట్ అన్నంతగా భయపెడతావే? జస్ట్ ఇన్ఫార్మర్ అంతే. అందరూ ఒకటే బాబుతరా బాబు. వీళ్ళందరూ కలిసి అమృత విలాసిని అడ్డగా వాడుకుంటున్నారు. అడ్డగా కాదు, అదృష్టంగా మార్చారు. అదృష్టంగా? 50 లక్షలు. 50 లక్షల? ఎలా? ఇందాక వాంటెడ్ కాలంలో నువ్వు చదివిన ఆ బడాభాయిజాన్ ఉన్నాడు చూడు, వాణ్ణి పట్టుకునే ప్లాను టాయిలెట్లో ఇన్ఫార్మరు ఎవరితోనో ఫోన్లో చెప్తుంటే నేను పూర్తిగా విన్నా. ఏం విన్నావు? ఆ మాఫియా డాన్ ఎస్కేప్ అయ్యే రూట్ మ్యాప్ తెలిసింది. మే 18న మెహదీపట్నంలో 12:00 7 సీటర్ ఆటోలో గ్రే హ్యాట్ పెట్టుకుని దుర్గం చెరువుకెళ్తాడు. ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఇందాక నీ మాస్క్ ఫేస్ చూశాక ఇప్పుడు నాకు క్లియర్ పిక్చర్ కనబడుతోంది. మూకే పిక్చరా, టాకే పిక్చరా? మొన్న మనం చూసామే, అయితే పిక్చరు. అందులో 4 కుర్రాళ్ళకి ఇట్లాంటి సిచ్యుయేషనే ఎదురైతే వాళ్ళు ఎంత అడ్వెంచర్ చేశారో చూసావుగా. అంటే ఇప్పుడు మనం కూడా వాళ్ళలానే కిడ్నాప్లు గట్రా చేద్దామంటావు? ఒరే అక్కు పక్షి, వాళ్ళు కుర్రవాళ్ళు, అది సినిమా, మనం పెద్దవాళ్ళం, ఇది జీవితం. వాళ్ళు కుర్రాళ్ళు కాబట్టే సరిగ్గా డీల్ చేయలేపారు. మనం మూర్తిభవించిన అడల్ట్స్మి, పర్ఫెక్ట్గా ప్లాన్ చేద్దాం. 50 లక్షలు సొంతం చేసుకుందాం. నాకే నమ్మకం లేదు. 50 లక్షలు కళ్ళ ముందు కనిపిస్తుంటే నీ నోట్లోంచి ఆ మాటలలా వస్తున్నారా? ఈ ఒక్కసారికి నా మాట విను. ఈ ప్లాను సక్సెస్ అవుతుంది, 50 లక్షలు మనం అయిపోతాయి. దాంతో ఇటువంటి ఇళ్ళు, హోటల్సు ఎన్నో కొనేయచ్చు. అంటే నా ఇంట్లో ఉంటూ నాకు సంబంధం లేకుండా ప్లాన్లు వేసుకుంటూ నా ఇంటికే ఎసరు పెడతారా? అబ్బే అదేం కాదు, మీకు నిక్కచ్చిగా కిరాయి కట్టాలంటే ఎక్కువ డబ్బులు ఎలా సంపాదించాలని మేమిద్దరం ప్లాన్లు వేస్తున్నాం. ప్లేటు పిరాయించకు. మీరు వేసుకున్న ప్లాను మొత్తం విన్నాను. మీకన్నా ముందే అయితే సినిమా చూశాను. ఆహా, వినడం చూడడం కూడా అయిపోయిందనమాట. అయితే ఇప్పుడు ఏమంటారు? నా ఇంట్లో వేసే ఏ ప్లానుకైనా నాకు 50% ఆట ఇవ్వాల్సిందే. 50%? ఇది అన్యాయం. లేకపోతే డబ్బంతా మీరే కాజేసి నా ఇంటిని మీ ఇంటిగా మార్చుకుంటుంటే చూస్తూ ఊరుకుంటారనుకున్నారా? ఏదో కొంత రిబేట్ ఇవ్వండి. రిస్క్ చేసే రేంజ్ని బట్టి రిబేట్ గురించి ఆలోచిస్తాను. ఇప్పుడు మీకు అంత రిస్క్ అవసరమా? రివార్డును బట్టి ఎంత సాహసమైనా చేస్తాను. అదే ఈ అప్పాజీ స్పెషాలిటీ. సరే సరే సరే, ఇప్పుడు ఆ డాన్ని ఎదుర్కోవడానికి మన ముగ్గురు సరిపోతామా? సరిపోతాం. అంత అవసరమైతే మన సర్వం ఉన్నాడుగా. ఎవరు? మన సర్వం గడా? ఎందుకు వాడు తింగర్ పని చేసి మన ప్లాన్ తిక్కమక్క చేయడానిక? కాదు,
ఇన్నాళ్ళు నా స్ట్రెంగ్త్ ఎప్పుడు టెస్ట్ చేసుకోలేదు కదా. ఒక్క గుద్దు గుద్దానంటే ఆ డాను ఢామ్ అంటాడు. శాస్త్ర ప్రకారం శవాన్ని మోయాలంటే నలుగురు ఉండాలిగా. అందుకు సరే మనం ఇప్పుడు ఎక్కడ మొదలెడదాం? ముందు మాస్కులు సేకరిద్దాం. కరెక్టే, ఆ నలుగురు పెట్టుకున్నారు కదా, మనం కుట్టుకుందాం. అబ్బా శాంత, ఇది కుట్టు పెట్టవు. ఆడవాళ్ళు చేసే పని నీకెందుకన్నయ్యా? శాంత, నీకు అనుమానం కలుగుతుంది కదూ, నువ్వు కుడుతుంది మాస్క్ అని. అవును, మాస్కే ఎందుకు? అది అది ఏ అనుమానం లేకుండా నువ్వు ఇలాంటి ప్రశ్నలు అడగవు. చూడు, మేము ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ వేసామని అస్సలు అనుమానం పడద్దు. అందులో 12 దేశాల్లో కావాల్సిన మాఫియా డాన్ని కిడ్నాప్ చేయబోతున్నావు అన్న ఆలోచనని అనుమానాన్ని అసలు తీసే మైండ్లోంచి. ఓ పని చెయ్యి, మాస్కు, మాఫియా డాను, 12 కంట్రీసు, మాస్టర్ ప్లాన్ ఇవన్నీ మర్చిపో మర్చిపో. లేదు, అసలు అవన్నీ లేవు. నువ్వు మాట్లాడిన మాటలేవో నీకే అర్థం కావాలి, నాకైతే ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. ఆఫ్కోర్స్, మేధావుల మాటలు మామూలు వాళ్ళకి అర్థం కాదు కదా. సర్లే, కుట్టడం అయిపోయింది, ఇదిగో. థ్యాంక్ యూ. ఎగ్జాక్ట్లీ ఇలాగే, ఒక్క పురుగు కూడా చెప్పకుండా ఈ ప్లాన్ పూర్తి చేయాలి. సెట్ అయింది. ఏమిటలా దొంగ చూపు చూస్తున్నావు? నేను చూసానా? నన్ను చూస్తుంటే నీకు చాలా అనుమానంగా ఉంది కదా. అనుమానం లేదు, ఏమీ లేదు. ఇంతకీ భోంచేశారా? మేము తలపెట్టిన కార్యం పూర్తయ్యే వరకు నిద్రాహారాలు పట్టించుకో. అబ్బో, అంత బిజీయా? మరి 50 లక్షలంటే మాట్లాడుకుంటున్నారా? అందులో నా వాట 50%. 50 లక్షలు అందులో 50%? పెద్దగా అరవకు, ఇది చాలా సీక్రెట్, ఎవరికి చెప్పకే. నాకిదే పని అనుకుంటున్నారా? అవతల బోర్డు అని పనులున్నాయి. అమ్మయ్యా, ఎవరికి చెప్పదు. సర్వం నీది, మీ సార్వాడు దారేనా? తప్పైనా ఒప్పైనా కిడ్నాప్ అయినా స్వామి నడిచే మార్గంలోనే కదా భక్తులు నడవాల్సింది. నీ స్వామి భక్తి మండా, కిడ్నాప్ అంటున్నావు? పెద్దగా రాకండి, ఈ విషయం మా నలుగురు మధ్యనే ఉండాలి. 5 గంటల వాడికి తెలియకుండా చాలా జాగ్రత్త పడుతున్నాం. వీడి కంటికి నేను 5వ మనిషిలా కనిపించడం లేదా? ఈవేళ ఏమైంది వీళ్ళందరికీ విచిత్రంగా మాట్లాడుతున్నారు. శాంత, శాంత, ఒకసారి ఇలారా. ఏమిటండి? నిన్నటి నుంచి మా ప్రవర్తన చూసి నీకు అనుమానం వచ్చి ఉండొచ్చు, అయినా నువ్వు మమ్మల్ని ఏమీ అడగలేదు. కానీ ఓ కట్టుకున్న భర్తగా నేను చెప్పాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. అది అంతా వివరంగా నీకు లెటర్ రాసి పెట్టాను, స్టాంపులు కూడా అంటించాను. తీరిగ్గా చదువుకో, నాకు కాస్త బయట పనుంది, ఇప్పుడే వస్తా. బడాబాయ్ జాన్ ఆటోలో వెళ్తున్న రూట్ ఇన్ఫర్మేషన్ అంతా క్లియర్గా ఉంది సార్. ఆ రూట్లో ఫుల్ ఫోర్స్ యూజ్ చేద్దాం సార్, అవసరమైతే మిలిటరీని కూడా రప్పిద్దాం. అక్కర్లేదు, ఇంతకుముందు మనం వాళ్ళని అటాక్ చేసిన ప్రతిసారి మామిడి పండు ఒలిచి పెడితే టెంకా నెత్తినేసి కొట్టుకున్నారు మన వాళ్ళు. ఈసారి నేను ఒక్కడనే వెళ్తాను.
ఎరా అమృతం, ఏంటి నిద్ర పట్టట్లేదా? ఆటో చప్పుళ్ళు వినిపిస్తుంటే కుండెల్లో లారీలు దూసుకుపోతున్నాయరా. నువ్వు ఊరికే టెన్షన్ పడిపోకు. ఎరా, నీకు కూడా భయంగానే ఉందా? భయం అంటే ఏమో ఉంది. ఇంకా అప్ప అమ్మను తలుచుకుని దిగులు, నేను చెన్నై వెళ్ళిపోతాను. అవును రాజీ, ఆ ప్లాన్లో ఏమన్నా తేడాపేడా వచ్చిందనుకో, వాడసలే మాఫియా డాను. వాడి బలం ముందు మనమెంత? నువ్వు ప్రతిదానికి కంగారు పడిపోకు, జస్ట్ రిలాక్స్. అందాక ఈ చుట్ట కాల్చు. రే, అసలే టెన్షన్తో వస్తుంటే మధ్యన ఈ టొబాకో ఏమిట్రా? పోనీ, ఇది కాల్చండి. లక్ష్మీ బాంబ, ఆ డాన్ కంటే ముందు నా దోస్తులను చంపేట్టున్నారా? ఉరాంజీ, నా మాట వినరా, మానేద్దాంరా. అది కాదురా, నాకు అదే కావాలి. ఉరాంజీ, నీ బుర్రంతా పెట్టి అన్ని అగల్చి చాలించు ఒక్కసారి ప్లీజ్. ఓకే. అమ్మాయ్యా, ఇప్పుడు నా గుండెల మీద నుంచి కుంపటి తీసేసినట్టు కాదు, గ్రెనేడ్ తీసేసినట్టుందిరా. హాయిగా ప్రశాంతంగా నీలా స్మైల్ చేస్తూ పడుకుందాం మదా. ఇప్పుడు మీకేమైంది? అంత ప్లాన్ చేసి మధ్యలో డ్రాప్ అయితే మీదేం పోతుంది? ఒక్కొక్కడికి బోడీ 17%, నా 50% ఆట నేను ఎందుకు పోగొట్టుకోవాలి? అదంతా ఏం కుదరదు, మనం అనుకున్నది అనుకున్నట్టుగా అంతా సవ్యంగా జరుగుతుంది, మనం గెలిచి తీరతాం. మనం ఆల్రెడీ సగం మునిగాం, మిగతా సగం మునిగితే 50 లక్షలతో తేల్తాం. ఇంకా ఏమిటి అలా చూస్తారు? పొద్దున లేచి బయలుదేరాలి, పడుకోండి. Stop. Hold on. Excuse me. కొంచెం జరుపుతారా? Thanks. Stop. Hold on.
తీసుకోండి తీసుకోండి అది కాదు కాదండి హలో హలో కాదు హలో అది ఎందుకో అంకుల్ కి ఆంటీ గుర్తొచ్చింది హాస్పిటల్ హాస్పిటల్ మాకు అంబులెన్స్ వేరే ఉందిలే ఆపు నువ్వు ఆపు 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 ఇక్కడ ఆపు ఈ సెవెన్ సీటర్ కి బ్రేక్లు ఎప్పుడు బాగుండవుగా ఆపు ఆపు నాయన ఎంత డాయిన ఎంత పొరుగు ఉండాలా హలో ఈ అంకుల్ కూడా ఆంటీ గుర్తొచ్చిందంట తీసుకెళ్ళండి ఈడెవడ అమృతం ఇదిగోండి మీ హ్యాట్స్ ఏమైంది ఆ ఇంతకుముందు డాన్ వేసుకొచ్చిన హ్యాట్ కలర్ గ్రే ఆ గ్రీనా నీకు ఇప్పుడు ఆ డౌట్ ఎందుకు వచ్చింది హ్యాట్ పడ్డ పొజిషన్ బట్టి అతని నెత్తి దగ్గర గ్రీన్ హ్యాట్ ఉంది నీకెప్పుడు నెక్ అప్ ద మూమెంట్లలో డౌట్లు వస్తాయి గ్రే హ్యాట్ కింద ఏ హెడ్ ఉంటే వాడే డాన్ నాకేదో అనుమానంగానే ఉంది ఒరే ఆంజనేయుడు నువ్వు ఒక్కసారి చెప్పరా ఇదిగో ఇతను కాదు ఇతను ఇతనే కాదు నాకేమో ఇతనే అనిపిస్తుంది ఆంజనేయులు నువ్వే చెప్పాయా వాళ్ళిద్దరిలో కరెక్ట్ డాన్ ఎవరో నువ్వే చెప్పు కరెక్ట్ గా చెప్పాలి ఆంజనేయులు అంజనే వేస్తున్నాడా ఎంతసేపురా ఇతనే ఎలా చెప్పగలవు అతని మొహం చూడండి నాలాగా డీసెంట్గా డిగ్నిఫైడ్గా జెంటిల్మెన్లా కనిపిస్తున్నాడు వీడిని చూడండి మర్డర్లు మానభంగాలు చేసే దొంగ విధవలా కనిపిస్తున్నాడు ఖచ్చితంగా వీడే అలాంటప్పుడు వేస్ట్ పడేందుకు పక్కన పడేద్దాం పడేసేయండి టైం వేస్ట్ ఏంటి అమృతానికి పిచ్చి పట్టింది అట్ట తిరుగుతాడు మన అంబులెన్స్ లైట్ లేదుగా అందుకు పోలీస్ కమిషనర్నే కిడ్నాప్ చేసిన అమృతం బృందంకి తర్వాత ఏం జరిగిందో మా కళ్ళతో చూసే ధైర్యం మాకు లేదు వచ్చేవారం మీరు చూస్తే చూడండి